ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అక్టోబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ పూజా సామాగ్రితో ఏ దేవతను కొలిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి, ఇలాంటి పలు అంశాలను మనతో చర్చించాలనుకున్నారు డాక్టర్ లక్ష్మీకాంత శర్మ గారు. శర్మ గారు, నమస్కారం. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తమవధూత స్వరూపిణం. జై గురు దత్త. దత్తానుగ్రహం కార్యక్రమం సుమన్ టీవీ ద్వారా నా భక్తులకు అందిస్తున్నాను. సుమన్ టీవీ వీక్షకులకు, లక్ష్మీకాంత శర్మని విశ్వసించే వారికి దత్త అనుగ్రహం ఉండుగాక. గురుగారు, మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది? అక్టోబర్ 2021లో మీనరాశి ఫలితాలు. నెంబర్ 3 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. ఉదయం 7:30 తర్వాత అదృష్ట సమయం మీనరాశి వారికి. అక్టోబర్లో ఎక్కువగా గ్రీన్ కలర్ ప్రిఫర్ చేయండి, సక్సెస్ అవుతారు. పశ్చిమ దిక్కు బాగా కలిసి వస్తుంది మీకు. స్టాక్ మార్కెట్లో మీనరాశి వారికి విశేష లాభాలు కనబడుతున్నాయి. వ్యాపార రంగంలో గతంలో కన్నా ఈ నెల బాగుంటుంది. వివాహం కుదరటము, అలాగే అనుకున్న పనులు సక్సెస్ అవ్వటం, మీనరాశి వారికి ఓవరాల్గా గ్రహాలు యోగించడం ద్వారా అక్టోబర్లో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల ద్వారా మనస్పర్ధలు, స్నేహితులు చేసే మోసాలు బయటపడి మీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. వారి నుంచి దూరంగా వస్తారు. స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళని దూరం పెడతారు. ఈ నెల నుంచి మీ కష్టంతో మీరే పైకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారు, సినీ ప్రముఖుల్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే మంచి నిర్ణయాల ద్వారా 100% సక్సెస్ని పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు గతంలో కన్నా ఈ నెల జనాదరణ ఎక్కువ అవుతుంది. అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. ప్రజాసేవ చేయడానికి అన్ని అనుకూలిస్తాయి. ఓవరాల్గా 80% బాగుంది, అంటే చాలా బాగుందని చెప్పాలి. తప్పనిసరిగా మీనరాశి వారు రామ అష్టోత్ర పారాయణ చేయటం, రామాలయ దర్శనం చేసుకోవడం చాలా అవసరం. అలాగే 100 గ్రాముల నువ్వులు తీసుకొని దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో ధునిలో వేయండి. ఏదైనా ఒక గురువారం మీనరాశి వారు, మీనరాశికి అధిపతి గురువు, ఏదైనా ఒక గురువారం 100 గ్రాముల నువ్వులు ఒక కవర్లో వేసుకొని వెళ్ళండి. కవర్ చింపేసి చేతిలో పోసుకొని ధునిలో వేసేసి సాయినాథుడి దర్శనం చేసుకోండి. ఈ విధంగా మీనరాశి వారి పరిహారాన్ని చేసుకోవడం ద్వారా గ్రహదోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. ప్రధానంగా శని ప్రభావితమైనటువంటి దోషం తొలగిపోతుంది. తప్పకుండా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ నువ్వులు వేయడం ద్వారా, అగ్నిహోత్రంలో సాయినాథుడి దర్శనం చేసుకోవడం ద్వారా, గురువారం నాడు ఆ బాబా దర్శనం చేసుకోవడం ద్వారా, అగ్నికి నువ్వులు సమర్పించడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. జయ గురు దత్తాత్రేయ.